తొలి ఏకాదశి సందర్భంగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మకు శివనాథ సతీమణి జానకి లక్ష్మి ఆషాఢం సార సమర్పించారు. 100 మంది మహిళలతో కలిసి జానకి లక్ష్మి అమ్మవారికి సార సమర్పించారు. అనంతరం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమించే రోజే తొలి ఏకాదశి అని పండితులు చెబుతున్నారు. 4 నెలల తర్వాత క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారని ప్రతీతి. ఈ 4 నెలల కాలంలో భక్తులు చాతుర్మాస దీక్ష చేపడతారని పండితులు చెబుతున్నారు. డొనేషన్ కౌంటర్ నుండి చెల్లించి రసీదు పొందవలసినదిగా తెలియజేయడమైనది. కావున భక్తులు ఈ బిబుల్స్ అప్డేట్స్ నమ్మ